దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేయించడానికి సరిపడినంత నెయ్యి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి, ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరికొద్దిగా నెయ్యి వేసుకుని బొంబాయి రవ్వ వేసుకుని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ రవ్వని వేయించుకోవాలి. బొంబాయి రవ్వ వేగిపోయింది, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 2 1/2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఒక కప్పు మనం రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 1/2 కప్పులు నీళ్లు వేసుకున్నాం. నీళ్లు మరిగిన తర్వాత బొంబాయి రవ్వని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. బొంబాయి రవ్వ ఉడికి దగ్గరగా అయిన తర్వాత పంచదార వేసుకుని కలుపుకోవాలి. తీపి ఎక్కువగా కావాలనుకుంటే మరికొంచెం పంచదారని వేసుకోవచ్చు. ముందు మనం నేతిలో డ్రై ఫ్రూట్స్ బొంబాయి రవ్వ వేయించుకున్నాం కదా, ఇప్పుడు మిగిలిన నెయ్యి అంతటిని కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత యాలకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవాలి. రవ్వ కేసరి రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీ కమెంట్స్ని మాకు తెలియజేయండి. మేము చూపించే మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.